అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. వైసీపీ రాక్షస పాలనకు అడ్డుకట్ట వేయాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ అన్నారు. సీతారామపురం మండలంలోని గంధంవారిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. అధికారం చేపట్టి 4 ఏళ్లు అవుతున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్ రాజు, నాయకులు తురుకా వెంకటేశ్వర్లు, గాజులపల్లి చంద్రారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ అలాగే ఉపాధ్యాయ ఎన్నికల్లో కానీ ఈ యొక్క ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బలమైనటువంటి కంచెల శ్రీకాంత్ గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గత 10 రోజులుగా ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఈరోజు పట్టభద్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు కంచెల శ్రీకాంత్ గెలుపు సునాయసంగా గెలుస్తారనేటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టభద్రులందరూ కూడా ఈరోజు వైసీపీకి బలమైనటువంటి అభ్యర్థికి ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టభద్రులందరూ కూడా తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. గ్రేట్ సార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్నికలు వచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదనేటువంటి ఆందోళనలో ఈరోజు పట్టభద్రులందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. తమ అధికారంలోకి వస్తే అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం చూపించి ఆ ఖాళీలన్నీ కూడా నేను భర్తీ చేస్తానని ఆ రోజు ఎన్నికల్లో ఈరోజు పట్టభద్రులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజుకి 4 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయక పట్టభద్రులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేదు. ముఖ్యంగా పట్టభద్రులు కానీ ఈరోజు ఉపాధ్యాయులు కానీ ఆలోచించాలి. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య తీరలేదు. ముఖ్యంగా మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి 3 సంవత్సరాల్లో ఏ ఒక్క వాగ్దానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఆయన సంక్షేమంలో కానీ అభివృద్ధి కానీ చేయకుండా కేవలం తాత్కాలిక పథకాలతో ఏదో ఓటిస్తున్నారు. కానీ శాస్త్రీయ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రం లేదు. ముఖ్యంగా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నాయంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని తెలియజేసుకుంటూ గత 4 సంవత్సరాలుగా రాజధానిని 3 రాజధానులు అని చెప్పి 4 రాజధానులు చెప్పి రాష్ట్రాన్ని 4 ముక్కలు చేశారు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేనందువలన అనేక పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐటీ పరిశ్రమలు కేరళ, తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలకి, కర్ణాటక లాంటి రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగాలు లేవు. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.